Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ముందుంది అసలు పరీక్ష. వచ్చే ఎన్నికలలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు మీద మోయలేని భారం పడబోతోంది. తాజా రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే పొత్తుల లేనిదే చంద్రబాబు ఎన్నికలలో పోటీ చేయలేరు. వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు అత్యంత కీలకమైనవి. ఒంటరిగా పోటీ చేస్తే ఏమవుతుందో బాగా తెలుసు. కాబట్టి ఎలాంటి ఛాన్స్ తీసుకోవాలని అనుకోవడం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కలిసిన నేతలు ఎన్నికలలో పొత్తుగా మారడం ఖాయమనే అనుకుంటున్నారు. పొత్తు అనేది కేవలం జనసేనతో మాత్రమే ఉంటుందా, లేకపోతే వామపక్షాలతో కూడా ఉంటుందా అనేది తేలడం లేదు. వీళ్లతో సిపిఐ కలవడానికి సిద్ధంగా ఉందనే టాక్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు చాలా పెద్ద భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఎలాగంటే పొత్తుల్లో మిత్రపక్షాలకు కనీసం 50 సీట్లున్నా కేటాయించాల్సి ఉంటుంది. మామూలుగా అయితే సీట్లను కేటాయించేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ సీట్లతో అభ్యర్థులను నిధులను కూడా చంద్రబాబే సర్దుబాటు చేయాలి. సిపిఐకి నిధులను సర్దడంతో పాటు జనసేనకు అభ్యర్థులు నిధులను కూడా చంద్రబాబే సర్దాలి. జనసేన వల్ల టీడీపీకి వచ్చే లాభం ఏంటో తెలియదు, కానీ భారం మాత్రం మోయలేనిదైపోతుంది. జనసేనకు పట్టుమని 25 సీట్లలో కూడా గట్టి అభ్యర్థులు లేరు. అలాంటిది 45 సీట్లు ఇస్తారని అనుకుంటే అన్ని నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను ఎక్కడి నుండి దేవాలి? పోయిన ఎన్నికలలో 3వ ప్లేస్లో నిలబడిన అభ్యర్థుల్లో చాలామంది ఇప్పుడు యాక్టివ్గా లేరట. కాబట్టి కొత్త వారిని చూసుకోవాల్సిందే. నామినేషన్ వేయడానికి ఎవరో ఒకరికి పవన్ బి ఫారం ఇవ్వలేరు కదా. అందుకనే ఒకవైపు పొత్తు పెట్టుకుని మరోవైపు అభ్యర్థులను కూడా చంద్రబాబే చూపించాల్సి ఉంటుంది. చంద్రబాబు చూపించే అభ్యర్థులంటే ఖచ్చితంగా టీడీపీ నేతలే అయి ఉంటారనడంలో సందేహం లేదు. ఇక నిధుల ఖర్చు మొత్తం చంద్రబాబు భరిస్తేనే వైసీపీ అభ్యర్థులకు ఫైట్ ఇవ్వగలరు, లేకపోతే మిడిల్ డ్రాప్ ఖాయమే. ఇప్పటికే జనసేనకు కేటాయించే సీట్లలో అత్యధికం వైసీపీ ఖాతాలో పడడం ఖాయమని తమ్ముళ్లలోనే చర్చ జరుగుతోంది. ఈ రకంగా జనసేనతో పాటు మిగిలిన పార్టీలకు కూడా నిధులు సర్దాలంటే చంద్రబాబుకు ఎంత భారమో అర్థమవుతోంది.